మొదలు పెట్టేది సులభమే టెంకాయ కొట్టేస్తానే మనము మొదలు పెట్టినట్టు పూర్తి చేసి దాన్ని లక్ష్యాన్ని చేరేదానికి అదే కష్టమైన పని ఈ కష్టమైనా కూడా ఎవరో ఒకప్పుడు మొదలు పెట్టండి పూర్తి కాదు కిర్కిరి రెడ్డి ఉరఫ్ కిరణ్ కుమార్ రెడ్డి ఈ మాటను మాత్రం కితకితలు పెట్టకుండా చాలా సూటిగానే సెలవిచ్చారు హంద్రీనివా సుజల స్రవంతి తొలి దశను జాతికి అంకితం చేస్తూ ముఖ్యమంత్రి నుదుటి మీద చెమట చుక్కల్ని తుడుచుకుంటూ తెగ కష్టపడిపోయినట్లు కనిపించారు పోయినోళ్ల పేరు మీదున్న పథకాలన్నీ ఇప్పుడు తన మెడకు చుట్టుకోవడమే ఈ ఏడుపుకు కారణం కావచ్చు కూటములు తలకిందులవడం ప్రభుత్వాలు మారిపోవడం ముఖ్యమంత్రి కుర్చీల్లో తలకాయలు తర్జుమా అయిపోవడం లాంటివి రాజకీయాల్లో కామన్ శంకుస్థాపన ఒకరు చేస్తే ఫినిషింగ్ టచ్ ఇంకొకళ్ళు ఇవ్వాల్సి రావడం కూడా అంతే కామన్ అందుకే ఇక్కడ ఎవడు గొప్ప ఎవడు దిబ్బ అనే కాన్సెప్ట్ కు అర్థమే ఉండదు ఈ కిరణ్ కు ముందున్న రాజశేఖరుడు ఆయన కంటే ముందొచ్చిన చంద్రబాబు వీళ్ళంతా ఎవరికి వాళ్లు ఎవరి స్టైల్లో వాళ్ళు రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన వాళ్లే కాకపోతే వాళ్ల వాళ్ల పాలసీలు పేరాశలు పరువు ప్రతిష్టల దగ్గరే తేడా కొట్టేది ఇప్పుడు మనమున్న రాష్ట్రం అత్యంత దరిద్రంగా మారిపోయిందా లేక ధర్మం నాలుగు పాదాల నడుస్తూ యుగాన్ని తలపిస్తోందా అన్న విషయాన్ని ఆస్థలు టచ్ చేయకపోతేనే బెటర్ కాకపోతే రాష్ట్రాన్ని ఇక్కడి దాకా తోలుకొచ్చిన ఘనత ఎవరిది చంద్రబాబుదా లేక రాజశేఖరుడిదా ఎవరెవరు ఎంతెంత ఇరగదీసినట్లు ఇది ఇవాళ తేల్చుకోవాల్సిన సంగతి జనవరి ఇరవై ఆరు దాకా ఇంటి పక్కకే వచ్చేది లేదంటూ బహుదూరపు బాటసారిగా అవతారం ఎత్తి పాదయాత్రలో తరించిపోతున్న చంద్రబాబు తాను ఎప్పుడో దూరం చేసుకున్న సామాన్య ఓటరన్న మీద అమాంతం పడిపోయి డైరెక్ట్ గా లిప్ టు లిప్ కిస్సులు ఇచ్చేస్తున్నారు రెండు వేల నాలుగుకు ముందటి సాఫ్ట్వేర్ ను వదిలిపెట్టేసి ఇవాటి పరిస్థితుల్లో ఈ హార్డ్వేరే బెటర్ అంటూ కమిట్ అయిపోయారు రాజన్న రూట్లోకే సేఫ్ టర్నింగ్ ఇచ్చుకున్నారు మా నాన్న చేసిందే మళ్లీ చేస్తానంటున్నారంటూ ఈ చంద్రుడి మీద డాక్టర్ షర్మిల సెటైర్లు కూడా వేస్తోంది రెండు సార్లు ఫెయిల్ అయిపోయిన చంద్రబాబు ఇలా కాపీ కొట్టైనా పాస్ అవుదాం అనుకుంటే అందులో తప్పేమీ లేకపోవచ్చు నిజానికి చంద్రబాబుది కాపీ కొట్టి పరీక్ష రాసేంతటి దివాలా పరిపాలన కానే కాదని కూడా కొందరంటారు చంద్రబాబు పవర్ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ వర్దిలిందని బెంగళూరునే తలదండేసిందని ఐటీ ప్రొఫెషనల్సే చెప్పుకుంటారు కానీ అప్పట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ లో ఏపీ కోట ఆరంటే ఆరు శాతం మాత్రమేనని నాస్కామ్ లెక్కలేసి చెప్పిన అప్పట్లో అదే గొప్ప ఎస్టీపీఐ డైరెక్టర్ వేణుగోపాల్ రాసిచ్చిన ఐటీ కంపెనీల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరంలో ఏపీ ఎగుమతుల టర్న్ ఓవర్ యాభై మూడు వేల కోట్లు ఒక్కటి మాత్రం నిజం ముళ్ళు తీసి దారిపరిచింది చంద్రబాబు ఇప్పుడు విరగ పండుతున్న ఈ ఐటి చెట్లకు విత్తు నాటింది చంద్రబాబు కాయలు కోసుకుంటుంది మాత్రం ఆ తర్వాత తర్వాత వచ్చిన కొత్త బాబులు చంద్రబాబు జమానాలో ఎంఎంటిఎస్ రైళ్లు తొలి కూత పెట్టినప్పుడు రోజుకి ముప్పై వేల మంది ప్యాసింజర్లు మాత్రమే వాటికి దిక్కు మొక్కు ఇప్పుడు అదే ఎంఎంటిఎస్ లక్షకు పైగా ప్రయాణికుల్ని గమ్యానికి చేరుస్తోంది ఆ లెక్క ప్రకారం ఇటువంటి క్రెడిట్ మొత్తం చంద్రబాబుకు దక్కుతుందా లేకపోతే తీసుకెళ్లి కిరణ్ రెడ్డి జేబుల్లో పెట్టాలా ఇది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఇవాళ గర్వంగా తలెత్తుకు కనిపిస్తున్న ఈ హైటెక్ సిటీకి రాళ్లు మోసింది తానేనని అప్పట్లో డబ్బా కొట్టుకున్న చంద్రబాబు అందులో ఎనభై తొమ్మిది శాతం వాటాను ఎల్ఎన్టీ చేతుల్లో పెట్టేశారన్నది ఇంకో అపవాదు దానికి ప్రతిఫలంగానే బాబు గారి పార్టీకి నాలుగు అంతస్తుల కార్యాలయాన్ని కట్టించిందన్న ఆరోపణకు ఎల్ నుంచి ఇప్పటిదాకా సమాధానం లేదు తప్పటడుగులు వేసినా డక్కా మొక్కిలు తిన్నా మనసా వాచ హైటెక్ నమ్ముకున్న చంద్రబాబు ఆ తర్వాత ఎలాగైతేనే జనం నుంచి తిరస్కరించబడ్డారు తప్పు తెలుసుకున్నానంటూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఆయన లెంపలేసుకుంటున్నారు నేను ఎన్నికల కోసం 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 రాలేదు మీ 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 ఇబ్బందుల వచ్చాను 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 ఆదుకోవడానికి చంద్రబాబును పక్కకు తప్పించి సడన్ గా సీన్ వచ్చిన రాజశేఖర్ రెడ్డి పేదోళ్ల లోగిళ్లలో బంగారు పూలు పూయించాడంటూ అప్పట్లో రాష్ట్రమంతా ఒకటే దండోర సంక్షేమ పథకాలకు మా రాజన్న జిరాక్స్ కాపీ లాంటోడంటూ ఊరూరా వీర లెవెల్లో పబ్లిసిటీ కూడా కనిపించింది కాకపోతే ఈ వెల్ఫేర్ స్కీముల్ని స్కానర్ల కింద పెట్టి చూసిన వాళ్ల కళ్ళు బైర్లు కమ్మేస్తున్న దృశ్యాలు ఇవాళ రిప్లే అవుతున్నాయి రాజన్నవన్నీ జనాకర్షక పథకాలే తప్ప సంక్షేమ పథకాలు కానే కాబట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా నెత్తి నోరువు బాధేసుకుంటున్నారు బడ్జెట్ స్పెషలిస్టులు మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు రాజన్నతో కుయి కుయిమంటూ అంటూ కూత పెట్టించిన ఆ ఒక్క వన్ నాట్ ఎయిట్ సర్వీస్ తప్పిస్తే ఇంకో నిఖార్స్ పథకం ఆయన జమానాలో లేనేలేదు సర్కారీ దవాఖానాలకు కావాల్సిన పైసలన్నీ ప్రైవేట్ ఆసుపత్రులకు ధార పోసే ఆరోగ్యశ్రీ పథకం లబ్దినిచ్చేది పదివేల మందిలో ఒక్కరంటే ఒక్కరికి మాత్రమేనన్నది నమ్మి తీరాల్సిన నిజం మరి అందరికీ ఆరోగ్యం అనే ఒరిజినల్ సర్కారీ థీమ్ ఏమైనట్లు ఇవాల్టికి కూడా ప్రభుత్వాసుపత్రులన్నిటిలోనూ దరిద్రమే తాండవిస్తోంది దూదీ సూది కూడా నీదేనంటూ రోగుల్ని బయట నుంచి బయటకే తరివేసే తాజా తాజా దాఖలా రాజన్న ఆర్భాటానికి ఆది మూలం లాంటి ఆ జలయజ్ఞం దగ్గరికే వచ్చేద్దాం ఆయన తడుపుతానాన్ని శపథం చేసిన కోటి ఎకరాలు ఇప్పటికీ ఎండిపోయి ముఖాలు వేళ్లాడేసుకునే కనిపిస్తున్నాయి జలయజ్ఞం కోసం అంటూ ఆయన లెక్క రాసుకున్న లక్ష కోట్ల బడ్జెట్ మాత్రం అంతకంతకు రెట్టింపు అవుతోంది గుత్తేదారుల పేరాసతో మరింతగా రెచ్చిపోతోంది ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఇప్పటికీ ఆ కోటి ఎకరాల మాట సాగునీటి మూటగానే మిగిలిపోయింది కిరణ్ రెడ్డి నోట కూడా కోటి ఎకరాల మాటే రీసౌండ్ ఇస్తోంది పోలవరం మనకు పూర్తి చేసుకోగలిగితే ఒక పక్క ప్రాణహిత చేసుకోగలిగితే ఆ పక్క తెలంగాణ ప్రాంతం ఈ పక్క ఆంధ్ర ప్రాంతంలో మనకు సస్యశ్యామలం అయ్యే కోటి ఎకరాలు పైన సాగునీరు మనం ఇచ్చేదానికి ఉపయోగకరంగా ఉంటుంది పేదోళ్లు పెద్ద చదువులు అనబడే ఓ కన్నింగ్ కాన్సెప్ట్ మీద రాజన్న ప్రవేశపెట్టుకున్న ఫీజు వాపసు పథకం అయితే ఇంకో భారీ సైజు ప్రహసనం ఈ పథకాన్ని నమ్ముకుని అడ్డంగా పురుడు పోసుకున్న కార్పొరేట్ కళాశాలలన్నీ ఇవాళ మూలుగుతున్న నక్కల్లా మారి మూతపడే దశకు చేరుకున్నాయి ఫీజు కట్టే బరువు బాధ్యత రెండు లేవు కనుక లక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్న వెనక ఆవార స్టూడెంట్స్ సైతం ఇంజనీర్లుగా బయటకొచ్చేయడం ఓ తంతైతే చినికి చాటంత అయిపోయిన ఫీజు బకాయిల్ని కట్టుకోలేక రాజన్న తర్వాత వచ్చిన సర్కార్లకు తిక్క పుట్టేస్తోంది ఇవన్నీ ఇవాళ మనకు కనిపిస్తున్న నిజాలు నిష్ఠూరాలు కూడా సబ్సిడీలన్నీ తడిసి మోపడై ఇలా సతాయించడానికి కారణం ఆ రాజన్న సర్కార్ తెరిచిపెట్టిన తెల్ల రేషన్ కార్డుల దుకాణాలేనన్న సంగతి కూడా ఇవాళ తేలిపోయింది తెల్ల రేషన్ కార్డుల్ని ఓపెన్ మార్కెట్ లో కొనేసుకున్న కృత్రిమ దరిద్రుల జోలికెళ్లడానికి ఏ సర్కారు ముందుకు రాని పరిస్థితి అటు సామాన్యుడిని దుబ్బుతూనే ఇటు హైటెక్ థియరీని కూడా వర్కౌట్ చేసిన ఇంకో ఘనత రాజశేఖర్ రెడ్డి ఖాతాలోనే ఉంది ఫ్యాప్ సిటీ ఇకనామిక్ సిటీ సైన్స్ సిటీ నాలెడ్జ్ సిటీ ఫార్మా సిటీ అంటూ చంద్రబాబు హైటెక్ సిటీకి అరడజన్ డూప్లికేట్లు సిద్ధం చేసుకున్న చరిత్ర రాజశేఖర్ రెడ్డిదే కాకపోతే ఈ సిటీలన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయన్నదే అసలు ప్రశ్న కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టుకోలేనంత వెనకబడిపోయింది ఈ వైఎస్ఆర్ సిటీ కల్చర్ పైగా కొడుకు జేబుల్ని నింపడం కోసమే ఈ సిటీలన్నీ రిబ్బన్ కటింగులు చేశారన్న అపవాదు కూడా ఇక్కడ కనిపిస్తున్న బోనస్ పాయింట్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు కాళ్లు తొడిగి నడక నేర్పించి ముందు కురికించిన చంద్రబాబు ప్రపంచ చిత్రపటం మీద హైదరాబాద్ ని ఒక కొండ గుర్తుగా మార్చేసి ఓ మోస్తరుగా చరిత్రకెక్కినట్లే లెక్క కాకపోతే ఇదంతా బాబు గారి ఘనకార్యమే కాకపోవచ్చు తన చేతికి పగ్గాలొచ్చిన రోజుల్లోనే సాఫ్ట్వేర్ తో అవసరాలు పెరగడం ఐటి ఇండస్ట్రీ వెలుగు చూడడం చంద్రబాబుకు అనుకోకుండా కలిసొచ్చింది సరిగ్గా పది గంటలకే కార్యాలయాల తాళాలు తీయించి సర్కారి అధికారుల్ని పరుగులు పెట్టించే సంస్కృతి చంద్రబాబు వల్లే మొదలైందని చెప్పుకోవచ్చు పక్కా మేనేజ్మెంట్ పక్కడబందీ పరిపాలనతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు కూడా బాబు జమానాలో అవినీతి ఉండేదో లేదో తెలియదు అవినీతి పేరుతో ఇవాళ కనిపిస్తున్న ఈ హడావుడి అట్టహాసం మాత్రం అప్పట్లో లేకపోవడం చంద్రబాబు చేసుకున్న అదృష్టం రాజశేఖర్ చెప్పారు జరే ఎద్దేమన్నప్పుడు చెప్పాను నువ్వు జరే యజ్ఞం చేస్తే నేను సహకరిస్తాను జరే యజ్ఞం పేరుతో జర యజ్ఞం చేస్తే మీ గుండెల్లో నిద్రపోతామని రెండు వేల ఐదులోనే చెప్పిన విషయం మీ అందరూ గుర్తు చేస్తున్నాను ముఖ్యమంత్రిగా రికార్డు కెక్కిన చంద్రబాబు వయస్సు తొమ్మిది అంటే తొమ్మిది సంవత్సరాలు తన తర్వాత వచ్చిన రాజన్న ఐదు యానివర్సరీలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఒకరు సాఫ్ట్వేర్ ఇంకొకరు హార్డ్వేర్ ఒకరి పందాన్ని ఇంకొకరు కాపీ కొట్టుకోవడాన్ని బట్టి చూస్తే ఇద్దరు ఓడిపోయారనేగా అర్థం ఇద్దరు కలిసి పద్నాలుగేళ్ల పాటు ఇరగదీసి ఇంతింత చరిత్రల్ని సొంతం చేసుకున్న ఇవాళ రాష్ట్రాన్ని దివాలాకు దగ్గరగా తీసుకొచ్చారన్నది మాత్రం కనిపిస్తున్న వాస్తవం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్